హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాహిత్య టీవీ. నిజమైన స్నేహితుడికి మనం ఎలాంటి బహుమతి ఇవ్వాలి, ఎలాంటి బహుమతి ఇస్తే ఆ స్నేహితుడు గొప్పగా ఆనందిస్తాడు, అనుభూతిస్తాడు తెలుసుకోవాలనుందా? పదండి మరైతే. జీవిత గమనంలో మన జీవితంలోకి ఎంతోమంది స్నేహితులుగా వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. కానీ ఉత్తమమైన స్నేహితులుగా కడదాకా నిలిచేవాళ్ళు అరుదుగా, తక్కువగా ఉంటారు. అలాంటి వాళ్లను జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం, బాధ్యత మన మీద ఉంది, ఉంటుంది. సృష్టిలో తీయనిది స్నేహం. అంతేకాదు, ఒక్క స్నేహితుడు 100 మంది బంధువులతో సమానం. మన కష్ట సుఖాలను బంధువులతో కంటే ఆత్మబంధు అయిన స్నేహితుడితోనే పంచుకుంటాం. అప్పుడు ఆ స్నేహితుడు చెప్పే మాటలు మనలో ఆత్మస్థైర్యాన్ని నింపుతాయి, కొండంత ధైర్యాన్ని ఇస్తాయి. అలాంటి మంచి స్నేహితులు ఒకరో ఇద్దరో ప్రతి ఒక్కరికి ఉంటారు అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ అలా లేని వాళ్ళు నిజంగా దురదృష్టవంతులు అని అనొచ్చేమో. కొందరు మనల్ని అమితంగా అభిమానిస్తుంటారు. మనతో కలవడానికి, కలిసి మాట్లాడడానికి కలవడం కుదరకపోతే కనీసం కాసేపైనా ఫోన్లో మాట్లాడడానికి ఎంతో ఆసక్తిని చూపిస్తుంటారు. కారణం, ఇందాక చెప్పినట్టు మన పట్ల వాళ్ళు పెంచుకున్న అభిమానం, ఆసక్తి, నమ్మకం. కానీ వృత్తి ఉద్యోగాలలో బిజీ అవుతూ ఎక్కడో ఓ చోట దూరంగా బతుకుతుంటాం. అలా మనం అభిమానించే నిజమైన స్నేహితుల పుట్టినరోజులు, పెళ్లిరోజులు వస్తే వాళ్ళకి అందమైన బహుమతిగా మంచి బట్టలో, నగలో, పుస్తకాలో, వాచిలో ఏవో ఇలాంటివి మనం అందిస్తూ ఉంటాం. మనం పంపుతున్న ఆ బహుమతి చూసి మన స్నేహితుడు ఎంతో ఆనందపడతాడు, ఎగిరి గంతేస్తాడు అని మనం భావిస్తాం. కానీ నిన్ను నిన్నుగా అభిమానించే నీ స్నేహితుడు మనం పంపిన బహుమతిని చూసి మురిసిపోతాడు అని అనుకోవడం మన భ్రమ. నిజంగా ఆ స్నేహితుడి పట్ల నీకు అంత అభిమానం ఉంటే నువ్వు తనకు ఇవ్వాల్సిన బహుమతులు, బట్టలు, నగలు, ఖరీదైన వాచులు, బొమ్మలు లాంటివి కాదు. ఇంతకన్నా ఏముంటాయి అని అనుకుంటున్నారా? ఉందండి, వీటన్నిటికంటే గొప్పది ఒకటి ఉంది. మీ స్నేహితుడు మిక్కిలి సంతోషించేది అది. ఆ ఒక్కటే సమయం. ఎస్, టైం. మిమ్మల్ని అమితంగా అభిమానించే వారి కోసం కొంత సమయం కేటాయించాలి. వీలైతే కలవాలి, లేదంటే దూరంగా ఉంటే కనీసం మొబైల్లో అప్పుడప్పుడైనా ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావని పలకరించాలి. తన బాధలో, భావాలో కాసేపు మనసు పెట్టి వినడానికి ప్రయత్నించాలి. అది తనకు గొప్ప తృప్తిని, చెప్పలేనంత ఆనందానుభూతిని కలగజేస్తుంది. నీ ప్రేమ నిండిన పలుకులు, అనునయ వాక్యాలు తనలో నూతనోత్సాహాన్ని నింపుతాయి. మీకు ఈ పాటికి అర్థమైంటుంది. ఒక నిజమైన స్నేహితుడికి అందమైన బహుమతులు ఇచ్చి నువ్వు ఆనందపరచలేవు అని. కేవలం తనతో గడపడానికి, మాట్లాడడానికి కొంత సమయం ఇవ్వడం ద్వారా తనకు గొప్ప సంతృప్తిని ఇవ్వగలుగుతాం. వాటికి కొంత సమయం కేటాయించడమే మనం వారికిచ్చే అమూల్యమైన బహుమానం. అవునా కాదా? ఈ రోజుల్లో అలాంటి స్నేహాలు, స్నేహితులు ఎక్కడండి బాబు అని అంటారా? లేదండి, ఖచ్చితంగా ఉన్నారు, కానీ చాలా తక్కువ మందే.
అలాంటి వారికి మనమిచ్చే అందమైన అద్భుతమైన బహుమతి సమయం మాత్రమే. ఎస్, టైమ్ ఓన్లీ. ఏమంటారు, అవునా కాదా? నిజమైన స్నేహితుల గురించి మాత్రమే నేను ఇక్కడ మాట్లాడుతున్నాను. అది మీరు చూడండి, గమనించండి. ఎస్, యువర్ ప్రెజెన్స్ ఈజ్ గ్రేట్ ప్రజెంటేషన్ టు యువర్ ఫ్రెండ్. ఎస్, యువర్ వర్డ్స్ ఈజ్ గ్రేట్ ప్రజెంటేషన్ టు యువర్ ఫ్రెండ్. ఎస్, యువర్ టైమ్ ఈజ్ గ్రేట్ ప్రజెంటేషన్ టు యువర్ ఫ్రెండ్. ఎస్ అండి, నిజంగా నిజమైన స్నేహితులకు కావలసింది అందమైన అద్భుతమైన బహుమతులు కాదు, ప్రేమగా పలకరించే నాలుగు మాటలు, ఒకంత సమయం. అవునా కాదా? ఏమంటారు, మీ తాలూకు అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. నిజమైన స్నేహితుల్లారా, థ్యాంక్ యూ. ప్లీజ్ వాచ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సాహిత్య టీవీ.